ఈ డ్రామాలు ఎందుకు ఇవాళ ఇవాళ కూర్చొని ఈ డ్రామాలను ఎందుకు ఆడుతున్నారు మీరు? ఒక స్టేజ్ మీద పోతారు, బండ కూతురు తిడతారు, ఆ రాజకీయ నాయకుడిని తిడతారు, ఈ రాజకీయ నాయకుడిని తిడతారు. ఇదే రోజు సోది తప్పించి మీరు ఇచ్చినటువంటి ఒక ప్రగతి నివేదన సభను పెడతారు, ఏదో ఆశీర్వాద సభలు అంటారు, ఇవంటారు అవంటారు. సార్, వాటన్నిటికీ మీరు కోట్లాను కోట్ల రూపాయలు ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? కోట్లాను కోట్ల రూపాయలు ఎందుకు వేస్ట్ చేస్తున్నారు మీరు చెప్పండి ఒక విషయం. మీకు ఎవడిచ్చిండ్రు? మీకు అధికారం ఎవరిచ్చిండ్రు? కోట్లాను కోట్ల రూపాయలు వేస్ట్ చేసేటువంటి అధికారం మీరే గనక ప్రజలకు మంచి చేసినా అని మీరు అనుకుంటే, మీ కొడుకే కూర్చొని 24 గంటలు టెక్నాలజీ 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 అని మాట్లాడతాడు కదా, మరి అట్లాంటప్పుడు వై ఆర్ యు నాట్ యూజింగ్ ది టెక్నాలజీ దట్ ఇస్ దేర్? ప్రజల్లోకి వెళ్ళడానికి ఈ టెక్నాలజీని ఎందుకు ఉపయోగిస్తలేరు మీరు? కోట్ల కోట్ల రూపాయలు పెట్టి సభలు ఎందుకు పెడుతున్నారు? ప్రజల్ని ఇబ్బందుల పాలు ఎందుకు పెడుతున్నారు? ఒక సభ పెట్టిండ్రు అని అంటే అక్కడ ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్టీసీ డిపో నుంచి మీరు కొన్ని 100 బస్సులు తీసుకుపోతున్నారు. రాష్ట్ర సాధారణ ప్రజానీకానికి మీరు అక్కడ చాలా ఇబ్బందులను గురి చేయనిస్తున్నారు. ఎందుకు ఇవన్నీ ఎందుకు? మళ్ళీ ఏమన్నా మాట్లాడితే మేము తెలంగాణ కోసం త్యాగం చేసినాం త్యాగం చేసినాం త్యాగం చేసినాం అని మాట్లాడతారు. ఏం త్యాగం చేసిండ్రు సార్ మీరు? మీ ఇంట్లోంచి ఎవరు తెలంగాణ కోసం కాల్చుకొని చచ్చిపోయినరు? ఎవరు తెలంగాణ కోసం ఉరేసుకొని చచ్చిపోయినరు? ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి. మీ ఇంట్లోంచి కల్వకుంట్ల వారి కుటుంబంలోంచి ఎవరు వచ్చిండ్రు? తన్నీరు గారి కుటుంబంలోంచి ఎవరు చచ్చిండ్రు? ఒక్క విషయం చెప్పండి మాకు. పదవులను వదిలేసినామని త్యాగం చెప్తున్నారా? చలో ఇవాళ రోజున బహిరంగ సవాల్ ఇస్తున్నా నేను, పదవులను వదిలేస్తే త్యాగం అంటున్నారు కదా. మీ కుటుంబంలోంచి ఎవరో ఒక్కళ్ళు రండి పదవులు తీసుకోండి. మీరు మీరు నిలవడండి సార్, మిమ్మల్ని మళ్ళీ మేము ముఖ్యమంత్రిని చేస్తాం, చలో చేస్తాం, బరాబర్ చేస్తాం. కేటీఆర్ ని పోటీ చేద్దానని, కవితని పోటీ చేద్దానని, హరీష్ ని పోటీ చేద్దానని, సంతోష్ ని పోటీ చేద్దానని, సంతోష్ ఉన్నటువంటి తీసేసుకోండి మీరు. కేటీఆర్ స్థానంలో సిరిసిల్ల నుంచి ఒక ఉద్యమకారుని మీరు నిలబెట్టండి, మేము గెలిపించుకోకపోతే మమ్మల్ని అడగండి. అది త్యాగం. పదవీ త్యాగం అంటే అది. రాష్ట్రం కోసం మీ కుటుంబంలోంచి ఎవరో ఒక్కళ్ళని మాత్రమే నిలబెట్టండి, ఆ ఒక్కళ్ళని మేము బరాబర్గా ముఖ్యమంత్రి చేసి మీకు చూపిస్తాం. ఇంకొక విషయం, ప్రతి ఇది టీఆర్ఎస్ కే కాదు, ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఇది మేము అడుగుతున్నటువంటి సూటి ప్రశ్న. మీకు సభలకి సమావేశాలకి రేపొద్దున ఓట్లేయడానికి మీ తరఫున ప్రచారాల్లో తిరగడానికి మీకు యువత కావాలి, మహిళలు కావాలి, బహుజనులు కావాలి, అందరు కావాలి. కానీ ఎన్ని ఏ రాజకీయ పార్టీ ఎంతమంది యువతకి స్థానం ఇచ్చిండు మీరు? ఎన్ని ఎంతమంది మహిళలకు స్థానం ఇచ్చిండు? ఇదే టీఆర్ఎస్ పార్టీని తీసుకుంటే మీరు 105 స్థానాలకి మీరు ఇవాళ రోజున మీరు అభ్యర్థులను ప్రకటించిండు కేసీఆర్ గారు. అందులో ఎంతమంది మహిళలకు మీరు స్థానం ఇచ్చిండండి? 4. రాష్ట్రం మొత్తం మీద 105 స్థానాల్లో మీకు కేవలం 4 మహిళలే మాత్రమే కనపడిందిరా? ఎంతమంది బీసీలకు మీరు స్థానాలు ఇచ్చిండ్రు? రిజర్వేషన్ లేని చోట్ల ఎంతమంది ఎస్సీ ఎస్టీలకు మీరు స్థానం ఇచ్చిండ్రు? ఎంతమంది విద్యార్థి నాయకులకు మీరు స్థానం ఇచ్చిండ్రు? ఏమన్నా అంటే సుమన్కి ఇచ్చినా లేకపోతే ఇంకోళ్ళకి ఇచ్చినా? ఇవ మీరు చెప్పే లెక్కలు. నిజమైన ఉద్యమకారులకు ఎంతమందికి మీరు స్థానాలు ఇచ్చిండ్రు ఒక విషయం మాకు చెప్పండి. ఆ రోజున వరంగల్లో మీరు పాగాయనికి మీకు కొండా సురేఖ అవసరం వచ్చే ఆ రోజున తీసుకున్నారు, కొండా సురేఖని మీ పార్టీలు కలుపుకున్నారు. ఇవాళ రోజున అదే కొండా సురేఖ మీరు ఒకసారి మంత్రిగా పనిచేసినటువంటి ఆమెని మీ క్యాబినెట్ లో పెట్టుకుని మీరు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. మరి ఇవాళ రోజున అదే కొండా సురేఖ మీద మీరు అమ్మనా బూతులు మాట్లాడుతున్నారు ఎందుకు? ఒక్క విషయం చెప్పండి, మీరు ఎందుకు ఆమె సీట్ ఎందుకు హోల్డ్ చేయాల్సి వచ్చింది? ఒక్క విషయం మాకు ఎగ్జాంపుల్ చెప్పండి సార్. ఏం రీజన్? అవినీతి ఆరోపణల, ఆమె ఎక్కువ సీట్లు అడుగుతున్నదని ఆరోపణల. ఒక్క విషయం చెప్పండి, జనగామ చెందినటువంటి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మీద మీకు అవినీతి ఆరోపణలు లేవా? శంకర్ నాయక్ మీద హెరాస్మెంట్ కేసులు లేవా? పుట్ట మధు మీద 900 కోట్లు మింగినటువంటి అవినీతి ఆరోపణలు లేవా? అరే, మీ హయాంలో మొట్టమొదటి డిప్యూటీ సీఎం గా మొట్టమొదటి హెల్త్ మినిస్టర్ గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ రాజయ్య గారి మీదనే మీరే మీ స్వహస్తాలతోటి ఆయన ఫైల్ మీద మీరే సంతకం పెట్టిన ఆయన సస్పెండ్ చేసుకుంటూ ఆయన తీసేస్తూ మంత్రి పదవి నుంచి డిప్యూటీ సీఎం పదవి నుంచి అవినీతి ఆరోపణల మీదనే ఆయన తీసేసిండ్రు. మరి అదే రాజయ్యకి వాటి రోజున ఎందుకు మీరు మళ్లీ స్థానం కల్పించి ఆయనకు టికెట్ ఇచ్చిండ్రు? ప్రజలకు మీరు సమాధానం చెప్పరా ఈ విషయం మీద? మీకు మొత్తం ఆ నియోజకవర్గంలో ఒక్క ఉద్యమకారుడు కూడా మీకు పనిచేయలేదు, మీకు కనబడలేదా? రాజయ్య ప్లేస్ లో రీప్లేస్ చేయగలిగేటువంటి ఒక్క ఉద్యమకారుడు కూడా మీకు కనబడలేదా? ఎందుకండి నాటకాలు ఆడతారు 24 గంటలు కూర్చొని అక్కడ కుర్చీలో కూర్చొని నాటకాలు ఆడతారు? ప్రజలంతా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? తెలంగాణ ప్రజలు నాకు అర్థం కాదు.
మీరు చెప్పేటువంటి కాకమ్మ స్టోరీలు 24 గంటలు ఇంట కూర్చుంటారు అనుకుంటారు ప్రజలు. మీరు ఏం రీజనింగ్ ఇచ్చి వాళ్ళ రోజున రాజయ్య టికెట్ ఇచ్చిండ్రు, ఏం రీజనింగ్ ఇచ్చి వాళ్ళ రోజున ముద్దిరెడ్డి ఆదిత్యకి టికెట్ ఇచ్చిండ్రు, ఏం రీజన్ ఇచ్చి పుట్టా మాధవ్ టికెట్ ఇచ్చిండ్రు, ఏం రీజన్ చూపించి కొండా సురేఖకు మీరు టికెట్ ఇవ్వలేదు, బడి అశోభకు టికెట్ ఇవ్వలేదు, ఎందుకు వాళ్ళు మహిళలనా? ఇంకొక విషయం, హుజూర్ నగర్ నుంచి మొట్టమొదటి ఏమంటారు అంటే అమరవీరుడైనటువంటి శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకి మీరు టికెట్ ఎందుకు ఇస్తలేరు? ఎందుకు ఆమె మహిళ అని ఇస్తలేరా? ఆమె దగ్గర కోట్లాను కోట్ల రూపాయలు లేవని మీరు ఇస్తలేరా? రేపు పొద్దున ఒకవేళ కనుక ఆమె ఎలక్ట్ అయితే నియోజకవర్గ ప్రజలకు ఆమె మంచి చేస్తుంది, అమరవీరులకి ఆమె మంచి చేస్తుంది, అమరవీరుల స్థూపం కట్టిస్తుంది అని చెప్పిస్తలేరా? ప్రగతి భవన్ కట్టుకోనికి నీకు 2-3 నెలలు అయిపోతుంది ప్రగతి భవన్, కొన్ని కోట్ల రూపాయలు నీకు వస్తాయి. అదే 1250 మంది చిన్న చిన్న పిల్లలు అమరవీరులై వారి త్యాగ ఫలితంగా ఇవాళ రోజున నువ్వు కూర్చొని గద్దెనెక్కి ఇవాళ రోజున మమ్మల్ని అందరినీ రూల్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితిలో నువ్వు కూర్చున్నావు. ఆ పరిస్థితి నీకు కల్పించినటువంటి త్యాగవీరులకి త్యాగధనులకి నువ్వు ఒక స్మృతి చిహ్నం కట్టనీకి నీకు టైం కుదరలే 4 ఏళ్ల 3 నెలల. ఇవాటి రోజున మళ్ళీ వచ్చి కూర్చొని నాకు ఇవాళ రోజున ఇంకొకసారి అధికారం ఇయ్యి అంటే పిచ్చోళ్ళ తెలంగాణ ప్రజలకి అధికారం ఇయ్యనికి ఏం బేకరగాలనుకుంటున్నావా? ఏమని అంటే ఈడు బట్టి పాస్, ఆడు బట్టి పాస్, వీనికి సిగ్గు లేదు, ఆయనకి సిగ్గు లేదు, నీ బతుకు చెడా, వాళ్ళు బతుకు చెడా, ఇదా ఇదా తెలంగాణ భాష నువ్వు చెప్పేది? అరే ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు ఇంటర్నేషనల్ మీడియా, నేషనల్ మీడియా, స్టేట్ మీడియా ప్రతి వాళ్ళు నేను కవర్ చేస్తుంటారే, ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క తెలంగాణ వాది, ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు అరే మా ముఖ్యమంత్రి ఏం చెప్తాడో అన్న ఒక ఉత్సుకతతోటి, ఒక ఆతృతతోటి చూస్తుంటే అక్కడ నిలబడి అన్ని వేల మంది ముందర నిలబడి ఇవా నువ్వు మాట్లాడే భాష, ఇదా రాజకీయం నువ్వు చేసేది, నీకంత దమ్ముంటే నిజంగా ఇవాళ రోజున నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నీకంత దమ్ముంటే ఒక్క చెడు పదం వాడకుండా, ఒక్క చెడు పదం వాడకుండా, ఒక్క బూతు పదం మాట్లాడకుండా, ఒక్క నీ ప్రతిపక్షము నీ తిట్టకుండా నువ్వు నీ ప్రచారం చేయనని చూస్తా, నీ కేబినెట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవినీతి వాదిని నువ్వు పక్కకు తీసేసి ఉద్యమకారులకి నువ్వు టికెట్లు నేను ఒప్పుకుంటా, నీ కుటుంబంలో ఉన్నటువంటి అందరికి ఎవరికి టికెట్లు ఇవ్వకుండా నువ్వు ఒక్కడే నువ్వు నిలబడు, త్యాగం చూపించుకోమని వాటి రోజున కల్వకుంట్ల కుటుంబం వాళ్ళ త్యాగం చూపించుకోమని, కేటీఆర్ గారిని పక్కకు జరగమను, కవిత గారిని పక్కకు జరగమను, హరీష్ రావు గారిని పక్కకు జరగమను, సంతోష్ గారిని పక్కకు జరగమను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.